ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు. ఆయనకి అసలు బుర్రే పనిచేయట్లేదు. బుర్ర పనిచేస్తే రేవంత్ రెడ్డి గారు లాగా, స్టాలిన్ లాగా, కాన్రాడ్ సంగమ మేఘాలయ ముఖ్యమంత్రి లాగా, కేజ్రీవాల్ ఢిల్లీ లాగా 16 ముఖ్యమంత్రులు ఈ మధ్య నన్ను కలిశారు. 4 సార్లు 5 సార్లు రేవంత్ రెడ్డి గారు కలిశారు ఈ నెల 2 నెలల్లో. ఈయన 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేద్దామంటే వద్దు, మేము సిద్ధం ఓడిపోవడానికి కానీ అభివృద్ధికి మాత్రం సిద్ధం కాదు. అరే బాబోయ్, నేను నెత్తి నోరు కట్టుకున్నా, చేతులు జోడించి అడిగా, ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే విగ్రహాలకు అడ్డం కాదు మా డబ్బులు ఖర్చు పెట్టి, మీకున్న 100,000 కోట్లతో మీరు ఏమైనా కట్టుకోండి. మా అంబేద్కర్కి మా అని ఎందుకన్నా, మీ కాదు ఆయన అంబేద్కర్, ఒక బీసీ కాపుగా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక దళిత నాయకుడిగా మాట్లాడుతున్నాను. మా అంబేద్కర్కి విగ్రహాలు వద్దు, పూలమాలు వద్దు, మోసపోమంటే మేము మోసపోం. చంద్రబాబు నాయుడు అట మోదీ కంటే పెద్ద విగ్రహం 5,000 కోట్లతో కడతాడట అప్పు చేసి. మాకెందుకు ఈ అప్పులు? ఒక్కొక్క కుటుంబానికి 5 కోట్ల రూపాయలు అప్పు ఉంది. అర్థమైందా మీకు? గమనించండి, ఇదే విజయవాడ 3 హెలికాప్టర్లో వచ్చిన నేను, ఇదే పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో 100,000 మందితో మీటింగ్ పెట్టిన నేను, ఇవాళ నడి రోడ్డు మీద దేవుడు యేసు ప్రభువుగా భూమి మీద ఎలాగ మీ మధ్య సంచరించడో నేను అందుకు వచ్చాను. యుద్ధం పెట్టడానికి రాలేదు, శాంతి తీసుకురాడు. తిండి లేకుండా, బట్ట లేకుండా, చదువు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, కంపెనీలు లేకుండా, అప్పులు చేసేసి మిమ్మల్ని సర్వనాశనం చేస్తున్న ఈ 2 పార్టీలు, మోదీ తొత్తులైన టీడీపీ, వైసీపీ నుంచి విడిపించి ప్రజాశాంతి పార్టీని గెలిపించమని కోరుతున్నా. గెలిపిస్తారా?